ప్రజా సమస్యల పరిష్కారానికి శక్తి వంచనా లేకుండా కృషి చేయడమే కాకుండా చిత్తూరు జిల్లాలో జనసేన పార్టీ బలోపేతం చేయడానికి అహర్నిశలు శ్రమిస్తానని చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి జంగల శివరాం రాయల్ పేర్కొన్నారు. ఇటీవలే ప్రకటించిన జిల్లా నూతన కార్యవర్గంలో తనను ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసిన పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీ నాయకుల సమన్వయంతో అన్ని సామాజిక వర్గాల వారిని కలుపుకుని పార్టీ బలోపేతం చేస్తామని తెలియజేశారు. జంగాల శివరం రాయల్ కు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పదవి రావడంతో జనసేన స్థానిక నాయకులు కార్యకర్తలు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మదనపల్లి గంగారపు రామదాస్ చౌదరి అన్న గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే జనసేన పార్టీ చిత్తూరు జిల్లాలో బలోపేతం చేసుకోవాలని చెయ్యాలని ఉద్దేశంతో నన్ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. అందుకోసం నా శాయశక్తుల అహర్నిశలు 100% కష్టపడి పార్టీని బలోపేతం చేసుకుంటూ అందరినీ కలుపుకుంటూ ప్రతివారిని కలుపుకొని మహిళల కాటి నుంచి యూత్ కాటి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చిరంజీవి ఫ్యాన్స్ పల్లెల్లో గ్రామాల్లో అందరినీ కూడా కలుపుకొని మంచి ఒక బలమైన శక్తిగా జనసేన పార్టీ అన్నిటికీ ఎదుర్కొనేంత పోరాటం చేస్తూ మరియు గ్రామ స్థాయి నుంచి కూడా బలోపేతం చేసే దానికోసం శాశ్వతలు నేను కృషిస్తాను. మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ముఖ్యంగా వీళ్ళందరినీ కూడా మేము ఏమి జనసేన పార్టీ అంటే ఏమి మీకోసము ప్రజల కోసము ఆంధ్రప్రదేశ్ కోసం ఏం చేస్తా ఉంది ఏం చేయాలనుంది ప్రతి సమస్యకి పోరాటం చేస్తూ ఉండే పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీనే. కాబట్టి ఏ ఒక్కరి సమస్య వచ్చినా కూడా అది కులాల పరంగా కావచ్చు మతాల పరంగా కావచ్చు ఇండస్ట్రియల్ పరంగా కావచ్చు ఫైనాన్షియల్గా కావచ్చు ఆర్థికంగా కావచ్చు ఏ సమస్య వచ్చినా కూడా లేడీస్ సమస్య కావచ్చు లేదంటే ఇంకేదైనా అరేంజ్మెంట్ సమస్య కావచ్చు ప్రతి దీనికి పోరాటం చేస్తూ ఉండే పార్టీ ఏదైనా ఆంధ్రప్రదేశ్లో ఉందంటే అది ఒక్క జనసేననే. అది మా పవన్ కళ్యాణ్ అధ్యక్షుడు మా పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేసే శక్తి ఆయనకుంది. ఆయనతో పాటు మాకు ఇచ్చిన దేవుని వల్ల మేము కూడా పోరాటం చేస్తూ అందరినీ కలుపుకొని ఈ నాకు ఇచ్చిన జిల్లా ప్రధాన కార్యదర్శి పదవికి 100% న్యాయం చేస్తానని మనసా వాచ కర్మ కోరుకుంటూ ఖచ్చితంగా చిత్తూరు జిల్లాని బలోపేతం అయ్యే దిశగా ఈరోజు నుంచి ప్రయత్నిస్తానని ఆల్రెడీ చేస్తున్నాము. ఇంకా కూడా చాలా ఫాస్ట్గా చేసి అన్ని రకాలుగా అభివృద్ధి పరుస్తామని సెలవు తీసుకుంటాం. ఇంకో విషయం ఏమంటే జిల్లాలో జనసైనికులు కావచ్చు ప్రజలకు కావచ్చు మహిళలు కావచ్చు ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ వాళ్ళకి ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఏ సమస్య నా ఫోన్ నంబరు ఆల్రెడీ అందరు చాలా మంది తెలుసు ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాను. నా ఫోన్ నంబర్ 9247112576. నా ఫోన్ అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా 24/7 ఫోన్ చేసి నాకు అందుబాటులో ఉంటుంది. నేను ఖచ్చితంగా కాల్ ఇస్తాను. ఏ సమస్య వచ్చినా కూడా 100% ఆ సమస్య ప్రయత్నం చేసి ముఖ్యంగా స్టూడెంట్స్ సమస్యలు ఏమొచ్చినా కూడా వాళ్ళ కోసం కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా వాళ్ళకు కూడా 100% న్యాయం చేసే దిశగా నేను ప్రయత్నం చేస్తానని ప్రయత్నంగా ఖచ్చితంగా చేస్తాం. ఏ సమస్య వచ్చినా కూడా ఖచ్చితంగా వచ్చి వాళ్ళ సమస్య తీరేంత వరకు పోరాటం చేస్తాం. నా శాయశక్తుల దానిపైన భగవంతుడు ఇది మా అయితే పోరాటం అయితే ఆగదు నిలపం. అది ఎంత అడ్డంకులు రాని ఎంతమంది బెదిరించినా భయపెట్టించినా ఏమన్నా చేయని ప్రాణం ఉండే నాళ్ళు ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేస్తూ ప్రజల కోసం పనిచేస్తూ ఏ సమస్యలైనా ఎదుర్కొండేదానికి ఏ సమస్య ప్రజలకు వచ్చిన పరిష్కార దిశగా ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.